paddy plants, grass plants, sugar plants, ఇలాంటి ప్లాంట్స్లో లీవ్స్ పైన వీన్స్ అనేవి ప్యారలర్గా అరేంజ్ అయ్యి ఉంటాయి అన్నమాట, అంటే సమాంతరంగా ఉంటాయి. వీటినే ప్యారలర్ వెనేషన్ అంటాం. దీనినే తెలుగులో సమాంతర వ్యాపనం అని అంటారు. ఈ ప్యారలర్ వెనేషన్ ఉన్న ప్లాంట్స్కి ఫైబ్రస్ రూట్ సిస్టమ్ ఉంటుంది. అంటే ప్లాంట్స్ యొక్క రూట్స్ అన్నీ కూడా ఒకేలా ఉంటాయి. దే అపియర్స్ టు బి సిమిలర్. వీటినే గుబులు వేర్లు అని తెలుగులో అంటారు. మ్యాంగో, బీటిల్, టొమాటో లాంటి ప్లాంట్స్ లీవ్ పైన వీన్స్ అనేవి ఒక నెట్ లాగా అరేంజ్ అయ్యి ఉంటాయి, అంటే ఒక స్పైడర్ వెళ్ళినటువంటి వెబ్ లాగా ఉంటాయి అన్నమాట. ఇలాంటి వెనేషన్నే రెటిక్యులేట్ వెనేషన్ అంటారు. ఈ నెట్ లైక్ వెనేషన్ని తెలుగులో జలాకార వ్యాపనం అంటారు. ఈ వెనేషన్ ఉన్న ప్లాంట్స్ యొక్క రూట్స్కి ట్యాప్ రూట్ సిస్టమ్స్ ఉంటాయి. అంటే మెయిన్ రూట్ ఒకటి ఉంటుంది, దాని సరౌండింగ్ అంటే చుట్టూ కూడా చిన్న చిన్న రూట్స్ అనేవి వస్తాయి అన్నమాట. వీటినే తల్లివేరు మరియు పార్శ్వ వేర్లు అని తెలుగులో అంటారు.